పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి ముప్పారం గ్రామంలో రైతులతో ముఖాముఖి సభలో పాల్గొన్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దళారీ వ్యవస్థ గురించి మాట్లాడుతూ, వరి సాగు చేస్తున్న ముందే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలని, రుణమాఫీ కౌలు రైతులకు అందటం లేదని, పట్టాదారు పాసు పుస్తకాలు పొలంలో కష్టపడి పనిచేసే కౌలు రైతులకు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా ఒక రైతు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, శ్రీకాకుళం జిల్లాలోని సలహాలపట్టుకు గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, మందు తాగడం మానేస్తే మీ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటానని అన్నారు. గ్రామం తీసుకున్నాను నేను. గ్రామం దత్తత తీసుకోవడానికి మొదటి కండిషన్ అంటే ఎవరు తాకూడదు. మద్యపాన నిషేధం కనుక ఆ గ్రామంలో పెట్టగలిగితే ఆ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను. విజయనగరంలో కూడా రెండు గ్రామాలు ముందుకు వచ్చాయి, వీర సముద్రము, సీతారామపురం. ఈ రెండు గ్రామాలు కూడా నాకు మొన్న పంపించారు. మొత్తం గ్రామస్తులన్నీ రిజల్యూషన్ ఒకటి పాస్ చేశారు, అందరూ సంతకం చేశారు. సార్, మా గ్రామంలో మేము వ్యసనముక్తి, ఈ విధమైన మద్యపాన నిషేధం అమలు చేస్తాం. ఏమన్నా అమలు చేస్తే ఖచ్చితంగా నేను మీ గ్రామాలను తీసుకుంటాను. అందరం కలిసి చేద్దాం, అందరూ కలిసి చేస్తే ఎంత బాగుంటుందో అన్నారు. ఎవరో కిక్ అన్నారు ఇందాక ఒక ఆయన. కిక్ రావాలి, కిక్ రావాలి. నేను వాళ్ళకి చెప్పాను అనమాట, భార్యతో పిల్లలతో కూర్చొని బ్రహ్మాండంగా భోంచేస్తూ వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందంలో ఉన్న కిక్ ఇంకా ఏ కిక్ ఏది ఇవ్వలేదు. కాబట్టి అటువంటి కిక్ను మనం కోరుకుందాం, కానీ ఇదేంటి కిక్? కాబట్టి ఈ కిక్ నుంచి దూరంగా వెళ్ళాలి. అటువంటి విధంగా మనం గ్రామాలను తయారు చేసుకుందామని వాళ్ళతో చర్చించడం జరిగింది. చూద్దాం, మద్యపాన నిషేధం కనుక ఏ గ్రామాలు అమలు చేయగలిగితే ఆ గ్రామాల్లో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అన్నది నా ఆకాంక్ష. ఆ విధంగా ముందుకు ఓకే అండి, థ్యాంక్ యూ. ఉన్నామో అప్పుడు ఈ సమస్యలు రావు. కాబట్టి గ్రామం మనది అనుకుని మనం ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడే దీనికి సొల్యూషన్ వస్తాం. దానికి కారణం అదే కదా, మరి మనం అందరం కలిసి ఉన్నట్టు గ్రామంలో విడిపోతున్నాం మనం. గ్రామం చాలా మంచివి, చాలా బాగుంటుందని సిటీల్లో అనుకుంటున్నారు, అందరు కలిసి ఉంటారు అని అనుకుంటున్నారు. కానీ నేను గ్రామాల్లో చేసిన తర్వాత గ్రామాల్లోనే ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోతున్నారు. మరి ఏం చేద్దామంటారు, దానికి ఏం చేయాలి చెప్పండి. మరి అందరూ కలిసి ఉండాలి అంటాను, అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి పనిచేసుకోవాలి. గ్రామం నాది అన్న ఫీలింగ్ ఉండాలి, మా గ్రామం బాగుండాలి,